వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే తవా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చేసే ప్రాసెస్ చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని బోన్లెస్ చికెన్తోనైనా చేసుకోవచ్చు అండి, లేదా బోన్స్తో అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎలా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా అండి. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి, అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నానండి. ఈ ఆయిల్ బాగా కాగాక మనం తీసి పెట్టుకున్న చికెన్ వేసుకొని 2-3 నిమిషాల పాటు స్టవ్ని హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా హైలో ఉంచుకొని చికెన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా పౌడర్, కారం అన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చికెన్ అంతా కూడా బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి లిడ్ పెట్టిన అవసరం లేదండి, ఇలాగా ఓపెన్గానే ఫ్రై చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కదిలించుకుంటూ చికెన్లో వచ్చిన వాటర్ తోటే ఇదంతా కూడా ఫ్రై అయిపోవాలండి. ఇందులో వాటర్ ఏమీ పోయకూడదు. ఇలా మసాలా పొళ్ళన్నీ కూడా ముందే వేయడం వల్ల చికెన్ మసాలాని బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, చికెన్ ఫ్రై అంతా కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని జస్ట్ ఇట్లా మనం చేతులతోటి నలిపి పౌడర్ లాగా చేసి వేయాలండి. ఇలాగా చేతిలో వేసుకొని 2 చేతులతోటి ఇలా నలిపామంటే పౌడర్ లాగా అవుతుంది. ఇలా పౌడర్ చేసుకున్న కసూరి మేతిని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మన తవా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా, అసలు కలర్ చూస్తేనే తినాలనిపించేలాగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తవా ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని ఇలాగా వేడివేడిగా ఆనియన్స్, నిమ్మకాయతోటి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.